రాత్రిపుట్టి ఇలాంటి మూవీస్ చూడొద్దని చెప్పానుగా, నీకెన్నిసార్లు చెప్పు, చూస్తురా, చూస్తూనే ఉంటావు, భయపడుతూనే ఉంటావు. చూసావా ఎలా చెమటలు పట్టాయో, రేపు పడుకోపో. ఎన్నిసార్లు చెప్పినా మారవరా నువ్వు. ఏంటో పిల్లోడు, వద్దన్నా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాడు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ కిరణ్. థ్యాంక్స్ అలా డియర్. అయినా ఇంత రాత్రి వరకు పడుకోకుండా. నా కిరణ్ బర్త్డే అంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? అందరికన్నా ముందు నేను గ్రీటింగ్స్ చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? సస్పెన్స్. రేపు మార్నింగ్ నువ్వు వస్తున్నావు కదా, 10:30 కల్లా మా ఇంటికి వస్తే నీకే తెలుస్తుంది. నేనా? మీ ఇంటికా? అవును, నీ కాబోయే స్వీట్ హబీ ఇంటికి.
అమ్మో నాకు బాయి వేస్తుందిరా. ఏం పర్వాలేదు, నువ్వు వస్తున్నావు అంతే, ఉంటాను నా స్వీట్ డార్లింగ్. ఏమండి కిరణ్ కి పెళ్లి చెయ్యరా? ఏ నీ పిన్ని గారు అమ్మాయి ఉందనా? అవును మరి. వాడిష్టం. నేను మాట్లాడతాను. బెస్ట్ ఆఫ్ లక్. రండి రండి, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. నీ వదిన చేసే టేస్టీ టిఫిన్స్ కోసమైనా రాక తప్పదు కదా. టేస్టీ కోసమా? లేకపోతే 10 రూపాయలు సేవ్ చేద్దామనా? ఊరుకోవయ్యా, భలే జోకులేస్తున్నావు. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది, లోపల ఎవరు లేరా? ఎందుకు లేరు? అడగండి. ఈరోజు ఈ చీరలో చాలా ముద్దు వస్తున్నావు. ఏంటి బాబాయ్ గారు, ఇవాళ కొంచెం మీరు లేట్ గా వచ్చినట్టున్నారు. నీకు తెలియనే ఉందమ్మా, మీ పిన్నేమో ఇటు వస్తూ అటు తప్పదు. అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో స్పెషల్ ఏంటమ్మా? ఈ రోజు అందరం గుడికి వెళ్తున్నాం బాబాయ్ గారు, అందుకే ఏమీ చేయలేదు. సరేనమ్మా, క్లినిక్ టైం అయింది, లంచ్ కి వస్తాను. అలాగేనండి. కనీసం లంచ్ డబ్బులు మిగులుతాయి. త్వరగా పద కిరణ్, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, గుడికి వెళ్లి అర్చన చేయిద్దాం. సారీ వదిన, నేను మాత్రం గుడికి రాను. ఏమైంది? అందరికీ దేవుళ్ళు గుళ్ళో ఉంటారు, నాకు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఆశీర్వదించండి. ఇలాంటి 1000 పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలి. రోజు ఆఫీస్ ఆఫీస్ అంటూ వెళ్ళిపోతావు, కనీసం ఈ రోజైనా నువ్వు మాతో తప్పకుండా గడపాల్సిందే. లేకపోతేనా? లేకపోతే ఏముంది, అన్నయ్యకి జాక్పాటే. ఓకే ఓకే, అందరం ఈ రోజు సరదాగా ఇంట్లోనే గడుపుతాం. ఓకే, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మన ఇంటికి ఈ రోజు పర్సనల్ గా ఒక గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ ని మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. అది ఇంపార్టెంట్. ఎవరై ఉంటారు? మీకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, ఈ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అవునన్నయ్య. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది కదండి. ఏరా, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటావు. పోందే, నీ భార్య కోసమైనా తొందరగా ఇంటికి వస్తావు. చూడమ్మా, ఈ రోజు నువ్వు ఇక్కడ లంచ్ చేసేళ్ళు. ఓకే, ఎరా అమ్మాయి కోసం ఇల్లంతా చూపించు. అలాగే అన్నయ్య. బాగుంది కదండి జంట. అచ్చు మన్లాగే, సింప్లీ సూపర్. అవునండి. ఏమండి, నేను లంచ్ ప్రిపేర్ చేస్తానండి. అదే, నేను హెల్ప్ చేస్తాను, రండి. కూర్చో. ఎలా ఉంది మా ఇల్లు? సింపుల్ సూపర్. మీ అన్నయ్య వదిన కూడా నాకు బాగా నచ్చారు. మరి నేను నచ్చలేదా? అందరికంటే బాగా నచ్చింది నువ్వే కదా. కిరణ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ కిరణ్, దేవుడిని క్లోజ్ చేస్తున్నావు.
నేను నీకు బాగా నచ్చానన్నావుగా అందుకే. అవును, నా బర్త్డే గిఫ్ట్ ఏది? అది తెచ్చాను. ఏది, ఎక్కడ? ఏ ఆగకు రీనా, ఆ గిఫ్ట్ ఏంటో త్వరగా చూపించవా? అది కనిపించదు. ఏ, ఎందుకని? అది కనిపించదు, స్వీట్ గిఫ్ట్. తెచ్చింది చూపిస్తాను కదా, తెందరు ఎందుకు? గిఫ్ట్ చూపించుకుంటే టెన్షన్ పెడుతున్నావు. ఎక్కడ? ఆల్రెడీ చెప్పానుగా, అది కనిపించిన స్వీట్ గిఫ్ట్ అని. ఓహో, అయితే ఆ స్వీట్ గిఫ్ట్ నీ లిప్స్ అన్నమాట. అయితే వాటిని వదిలిపెట్టనుగా. కిరణ్, ఏంటన్నయ్యా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ రా. ఇదిగో, అర్జెంటుగా ఈ ఫైల్ మీద నీ సిగ్నేచర్ కావాలంట, మన అకౌంటెంట్ పంపించాడు. ఓ, ఈ ఫైలా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇంతకు ముందు నీకు ఒకసారి చెప్పాను కదా ఈ ప్రాజెక్ట్ గురించి, అది ఇదే అన్నమాట. ఈ ప్రాజెక్ట్ చేస్తే మనకి చాలా పేరు వస్తుంది, చాలా ప్రాఫిట్ కూడా వస్తుంది. వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, వారితో కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏయ్, నువ్వు అడుగుపెట్టిన వేళా విశేషం చాలా బాగుంది. మనకి పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది, దాని గురించి మాట్లాడడానికి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏమి అనుకోవద్దు. ఆఫీస్కి వెళ్ళాలా? ఎస్ రీనా, సారీ, బట్ ఐఎమ్ సారీయా. సారీ ఎందుకు? మన వీరేజ్ కాకపోతే రేపు కలవచ్చు. అందుకే రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. ఓకేనా? వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరే, ఉంటాను. బాయ్. చూడండి, మీ తమ్ముడు ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటాడు. కనీసం ఎవరైనా మేనేజర్ అయినా పెట్టుకోవచ్చు కదా, కాస్త పనిభారమైనా తగ్గుతుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడంటే ఓకే, రేపు పెళ్ళయ్యాక ఆఫీస్ ఆఫీస్ అంటే నేను భరించలేను. లేదు, పెళ్ళైన తర్వాత 24 గంటలు నీతోనే స్పెండ్ చేస్తాను. ఓకేనా? ఈవినింగ్ గుర్తుంది కదా, మన ప్లేస్ కి 5:30కి వచ్చేసాయి. ఓకే, వస్తాను. నువ్వు కారు మిస్ చేసావు అనుకో, అయిపోతావు. మర్చిపోవద్దు. ఓకే, బాయ్. బాయ్. హలో. ఏంటి, ఇంకా నీ వర్క్ అవ్వలేదా? 5:30 అవుతుంది, నీ కోసం ఇక్కడ వెయిటింగ్. ఓ షిట్, సారీ రీనా, 15 మినిట్స్ లో నీ దగ్గర ఉంటాను. ఓకే, చూస్తా.
సారీ ఫర్ ద లేట్. ఏయ్, నీకు విషయం చెప్పనా? నువ్వు కోపంగా ఉంటే చాలా అందంగా ఉంటావు. అయితే నువ్వెప్పుడు ఇలాగే లేట్ గారా? నేను ఎప్పుడు ఇలా కోపంగానే ఉంటాను. లేదు డియర్, మన ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ అయింది, అందుకే లేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. ఇస్ ఇట్? వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓకే, ముందు కళ్ళు మూసుకో ఒకసారి. ఎందుకు? కళ్ళు మూసుకోమన్నాను కదా. ఏయ్, చూస్తున్నావు? వావ్, వెరీ గుడ్, చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత? 20,000. 20,000? అంత కాస్ట్లీయా? నీ ప్రేమ ముందు 20,000 ఒక లెక్క. నీకోసం ఏమైనా చేస్తాను. కిరణ్, ఈ డబ్బు, ఈ గిఫ్ట్స్, ఇవన్నీ నాకొద్దు. నువ్వు నా పక్కనుంటే అంతే చాలు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. హాయ్ వెంకట్, హౌ ఆర్ యు? హాయ్ నారాయణ, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. మీరు? ఓకే. ఏదో ఇలా గడుస్తుంది. ఇది ఇంటికేనా? ఇది మీలేనా? అవును. పదవి డ్రాప్ చేస్తాను. మీరు అటేనా? అవును, కూర్చో. థ్యాంక్ యూ. చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఓకేరా. మీ బిజినెస్ ఎలా ఉంది? ఇట్స్ ఆల్సో ఫైన్. కిరణ్, ఏంటనా? ఏం లేదురా, నీ పెళ్లి విషయం చెప్దామని. సరే అన్నయ్య. వచ్చే నెల 25న మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఓకేనా? అలాగే అన్నయ్య. నువ్వేమంటావు? మీ ఇష్టం అన్నయ్య. అన్నట్లు ఎంగేజ్మెంట్ పార్టీ మన ఇంట్లోనే చేద్దాం. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. సరేనా? సరేనా, అలాగే. ఓకే అన్నయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్ రా. హలో అంకుల్. క్షమించండి అంకుల్. క్షమించాలా? దేనికి? ఈరోజు మీరు తినే వాటర్ టిఫిన్ కూడా నేనే లాగించేశాను, అందుకు. వాడు అలాగే అంటాడు అంకుల్. మీరు కూర్చోండి, రండి. ఏంటి, ఉదయమే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు, ఏమైనా విశేషమా? విశేషమే, కిరణ్ కి 25న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. మీరే దగ్గరుండి మా పనులన్నీ చూసుకోవాలి, ముఖ్యంగా వంట పనులు. ఓ తప్పకుండా, ఓ వారం రోజులు టిఫిన్లు భోజనాలు తప్పుతాయి. కానీ ఒక కండిషన్, అందరూ భోంచేశాకే మీరు భోంచేయాలి. ఓ అదే సంగతి మర్చిపోయి, నా క్లినిక్ టైం ఏంటయ్యా? నేను వెళ్ళొస్తాను. బాయ్ అంకుల్. హాయ్ రీనా. హాయ్.
నీకు గుడ్ న్యూస్. ఏంటి? కాదు కాదు, మనకు గుడ్ న్యూస్. ఏంటి? ఏం లేదు, నేను 10 నిమిషాల్లో ఇంటికి వస్తాను, అన్ని వివరంగా అక్కడ చెప్తాను. ఓకే ఓకే బాయ్. ఎరా తమ్ముడు. రామయ్య, ఏం సడన్ గా ఇలా ఆఫీస్కి వచ్చావు? నా బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ ని నీకు పరిచయం చేయడానికి వచ్చా. హాయ్. హలో. చాలా మంచి వ్యక్తిరా, నీకు తోడుగా ఆఫీస్ పనులన్నీ చూసుకుంటాడు. నువ్వు ఓకే అంటే జాయిన్ చేసుకుంటాం. ఓకే వెంకట్, రేపు ఉదయం వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపో. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూరా కిరణ్. సరే, నైట్ తొందరగా ఇంటికి వచ్చి. ఓకే, నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తాను. ఓకే బాయ్. ఉంటా. బాయ్. Thank you.
తీయండి కాఫీ. ఏంటి కిరణ్, అదోలా ఉన్నావేంటి? ఏమైంది? ఏంట్రా, ఏమైంది అంత మూడిగా ఉన్నావు? ఏం లేదన్నయ్య, మనకు రావాల్సిన కాంట్రాక్ట్ ఒకటి మిస్ అయిపోయింది. లేదు సార్, ఆ కాంట్రాక్ట్ మిస్ అవ్వలేదు, అది మనకే వచ్చింది. ఇదిగోండి దాని అగ్రిమెంట్ పేపర్స్. గ్రేట్ వెంకట్, వెల్కమ్ సార్. యూ హవ్ డన్ ఏ గుడ్ జాబ్. అమ్మయ్యా, మొత్తానికి ఎలా అయితేని, మనకి రాదు అనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాను కదరా వెంకట్ చాలా టాలెంటెడ్ అని, అది ఇప్పుడు ప్రూవ్ అయింది. సరే సార్, నేను ఆఫీస్కి వెళ్తాను. అదేంటి, లంచ్ చేసి వెళ్ళు. లేదు సార్, నేను ఆల్రెడీ లంచ్ చేసే వచ్చాను. సరే సరే అనయ్య, నాకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఓకే సార్. ఏమండి, ఇప్పుడైనా వస్తారా భోజనానికి? ఇంకా ఏమైనా పనులున్నాయా? కిరణ్, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? తెల్లారితే నీ ఎంగేజ్మెంట్ రా, మర్చిపోయావా? కిరణ్, త్వరగా ఇంటికి వచ్చేయ్. ఓ సారీ అనయ్య. సరే అనయ్య, 20 మినిట్స్ లో బయలుదేరుతున్నాను. ఓకే. ఆ ఎన్ని పనులు నా పక్కన పెట్టుకొని మరీ రా. సరే అనయ్య. ఇక్కడ నీ గురించి మేమంతా వెయిట్ చేస్తున్నాం. 20 మినిట్స్ లో అక్కడ ఉంటాను అనయ్య. ఓకే. ఓకే రా, బాయ్. మిస్టర్ వెంకట్, రేపు మార్నింగ్ ఫంక్షన్ కి ఫ్యామిలీతో వచ్చేసాయి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యూ కాలింగ్, టేక్ కేర్ సార్. Oh!
ఏంట్రా ఇంత కంగారు పడుతున్నావేంట్రా? ఏం లేదనయ్యా. ఏంటో చెప్పరా. ఏం లేదనయ్యా, ఏం లేదని చెప్పాను కదా. ఏంటో వీడు ఏమిటండి ఇది? కనీసం రేపటి నుంచి మారుతాడంటారా? ఏంటో అప్పుడైనా మారుతాడో నాకేమాత్రం నమ్మకం లేదు. వాడి దారిన వాడిని పోని, ఈ టెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు.
అందుకే నేను చెప్పాను త్వరగా ఇంటికి రా కిరణ్ అని. నా మాట ఎప్పుడైనా విన్నావా నువ్వు? నీ పద్ధతి నీకే. రేపు చాలా పని ఉంది, నువ్వు పదవే. రే, నువ్వు పడుకోరా, పద పద. ఏం పిల్లాడో ఏమో. పొద్దునే వచ్చేసా? ఏం లేదక్క, ప్రతిసారి కిరణ్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఈ రోజు నేను ఇద్దామని. కాఫీ కిరణ్కేనా? అవునమ్మా, నేను ఇస్తాను. మరేం పర్వాలేదు, కిరణ్ పరిస్థితిలో ఉండగా ఈ పార్టీస్ గీటీస్ అసలు ఏం వద్దు, అస్సలు వద్దు. నాకు కిరణ్ ముఖ్యం, దయచేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి. అయ్యో అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఎలా అండి? ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఎలా అండి, ఏం చేద్దాం? మీరేం కంగారు పడకండి, ఇంట్లో మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. నేను వెళ్ళి డాక్టర్ అంకుల్ ఫోన్ చేసి వస్తాను. అలాగేనండి, నువ్వు బాధపడకమ్మా, కూర్చో. రండి బాబాయ్ గారు, చూడండి వాడికి ఏమైందో, ఒళ్ళంతా కాలిపోతోంది. మీరేం కంగారు పడకండి, నేను వచ్చాగా, నేను చూసుకుంటాను. బాబాయ్ గారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, రెండు రోజుల్లో తగ్గిపోతుంది. జస్ట్ వైరల్ ఫీవర్. ఓకేనండి, జస్ట్ అండి. ఈ టాబ్లెట్స్ వాడండి,
థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి బాబాయ్ కిరణ్ కి కాబోయే భార్య. ఓహో, టేక్ కేర్ అమ్మాయి, జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త, నేను అంకుల్ని పంపించేసి వస్తాను. ఏదైనా అవసరమైతే పిలవమ్మా, కిందే ఉంటాను. లేదు, నీకు కావాల్సిందని నేను ఇక్కడికి తీసుకొస్తాను. రీనా, నీకెందుకు శ్రమ? అన్నయ్య వదిన ఉన్నారుగా. ఇందులో శ్రమ లేదు, ఆనందం ఉంది. అయినా నువ్వు నా కోసం చేసిన దాంట్లో ఇదంతా చెప్పు. ఇదంతా నథింగ్. నువ్వు హ్యాపీగా పడుకో. ఇక్కడే ఉన్నావు. నైట్ అవుతుంది, హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారు కదా. నువ్వు వెళ్ళమ్మా, కిరణ్ నేను చూసుకుంటాను. డ్రైవర్ నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. వెళ్ళమ్మా. వస్తాను. ధైర్యంగా వెళ్ళు, కిరణ్ నేను చూసుకుంటానులే. Thank you.
ఒకటే అరుపులు కేకలు. ఇప్పుడే కాస్త నిద్రపోతున్నాడమ్మా. అదేంటి కిరణ్ అరుడుదేంటి? ఏ నువ్వు ఉండవే, నీకు ఊరికే కంగారు. ఏం మాట్లాడతావో నీకే తెలియదు. ఏం లేదమ్మా, ఏదో ట్రాన్స్ఫర్ వచ్చాడంతే. ప్రతి చిన్నదానికి లేనిపోనడానికి ఇవి ఊరికి అందరినీ హడావిడి పెట్టి చేస్తుంది, నన్ను కంగారు పెడుతుంది. కిరణ్ కి ఏమీ కాదు, రెండు రోజుల్లో కోరుకుంటాడు. యూ డోంట్ వరీ. చూసిరామ్మా, ఏమి నీకు బుద్ధి ఉందా? అది కాదండి. ఎప్పుడు మాట్లాడవో తెలియదు. పాపం మనకంటే ఈ అమ్మాయి ఎక్కువ కంగారు పడుతుంది. ఆహా, నీకు తనకే టెన్షన్, నాకు లేదా? కిరణ్, కిరణ్, కిరణ్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. పక్కన నువ్వు ఉన్నావుగా, బాగానే ఉంది. ఏమంటున్నాడమ్మా వాడు? ఏం లేదు, జ్వరం ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదేంటి, టాబ్లెట్స్ వాడుతున్నాం కదా. మీరేమనుకోకపోతే కిరణ్ కోలుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటానండి. నువ్వు ఇక్కడే దగ్గరే ఉండి చూసుకుంటానంటే ఎవరు మాత్రం వద్దంటారు? అయినా వాడికి ఇప్పుడు నీ అవసరం చాలా ఉందమ్మా. నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, లేదంటే మీ అక్కయ్య కూడా ఉంటుంది. ఓకే, బాయ్ రా, టేక్ కేర్. ఏమైందిరా,
ఏమైందిరా నీకు? వెంకట్, అది వెంకట్. ఓహో వెంకటా, వాడు 4 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదురా. అయినా ఈ టెన్షన్ లో అవన్నీ నీకెందుకురా? నేను చూసుకుంటానుగా, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవుంక. రే పడుకోరా. అబ్బా ఏంటి వీడు? రే నీ ఆఫీస్ ఉందా, నేను చూసుకుంటానుగా, పడుకో, హాయిగా రిలాక్స్ అవ్వు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా కిరణ్ చూసుకో. వస్తాను. ఊరుకోవే, ఏం కంగారు పడద్దు, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగేనండి, త్వరగా తీసుకురండి, నీకేదో భయంగా ఉంది. ఊరుకోవే, ఏం కంగారు పడద్దు, నేను వెంటనే వచ్చేస్తాను. రీనా, కిరణ్ని జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పైగా మన మేనేజర్ వెంకట్ కూడా 4 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళాడు. వెంకట్, వెంకట్ నేను ఏమి చెప్పేశాను? వెంకట్ని ఏమంటున్నావు? నేను చెప్పేశాను ఆ రోజు రాత్రి, ఆ రోజు రాత్రి. అదే వెంకట్ దెయ్యమై తిరుగుతున్నాడు. అయ్యింది ఏదో అయ్యింది, నువ్వు కావాలని చేయలేదు కదా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు, మన 4 గురులోనే ఉండాలి. అందుకే అలా ట్రాన్స్లో అరుస్తున్నాడు. దెయ్యం లేదు, పాడు లేదు, అంతా భ్రమ. కొన్ని రోజులు పోతే మెల్లగా వాడే కోలుకుంటాడు, కంగారు పడద్దు. సరేనా, టేక్ కేర్. మీరు కిరణ్ చూసుకుంటూ ఉండండి, నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఓకేనా కిరణ్? జాగ్రత్త, బాయ్. Duh.
నిరంతరంగా భయపడుతున్నావు. చూడు ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరు. చూడు లేరు కిరణ్, ఎవ్వరు లేరు, పడుకు. ఇంట్లో ఎవరు లేరమ్మా? మా ఇంట్లో ఎలాగో అన్నం ఉండదు కదా, ఇక్కడే భోంచేద్దామని వచ్చాను. అవును గడియ పెట్టలేదే అక్క, వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళారు, నేను కిరణ్ దగ్గరే ఉన్నాను. ఆయన డోర్ గడిపెట్టానే వచ్చానే. సరేనమ్మా, ఇప్పుడైనా గడేసుకో. గడి పెట్టి వచ్చాను కదా. నాకెందుకో భయంగా ఉందండి, ఇంకా కిరణ్ కు జ్వరం తగ్గలేదు. నిన్న రాత్రి మధ్యలో దెయ్యం దెయ్యమని అరుస్తున్నాడు. నిజంగా వెంకట దెయ్యం అయ్యాడేమో. అలాంటిదేం లేదు, ఆయన ఈ రోజుల్లో దెయ్యానేంటి? నువ్వు వాడికి ధైర్యం చెప్పేది పోయి నువ్వేలా భయపడతావా? అది కాదు, ఎలాంటి కిరణ్ ఇలా రాను రాను రోజు రోజుకు ఒక పిచ్చేళ్ళ మారిపోతున్నాడు. అందుకే నువ్వేం భయపడకు, డాక్టర్ ఏవి రావు గారు సిటీలో పెద్ద సైకియాట్రిస్ట్, నిన్ననే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాను. ఈ రోజు మన ఇంటికి వస్తున్నారు, తొందరలోనే పరిస్థితి అంతా చక్కబడుతుంది. నువ్వేం వెళ్ళు. హలో డాక్టర్ ఏవి రావు గారా? సార్ వస్తున్నారా? వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే సార్. Thank you.
జబ్బుతో బాధపడుతున్నా. అలాగా అది కూడా తీవ్రంగా ఉంది. ఆ తీవ్రతలో ఎదుటి వారిని గాయపరుస్తాడు కూడా. సాధారణంగా ఇలాంటి వ్యాధులకి హాస్పిటల్లో ట్రీట్ చేసినా ఇంట్లో ట్రీట్ చేసినా ఒకటే. కాకపోతే హాస్పిటల్లో ట్రీట్ చేస్తే అక్కడున్న ఎన్విరాన్మెంట్ కి అతను కొంచెం ఫ్లేరప్ అయినా కావచ్చు. అందువల్ల ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేస్తాను డాక్టర్. బట్ మీ సేఫ్టీ కోసం అతన్ని అవసరమైతే తాళతో కట్టేయచ్చు కూడా. తప్పదమ్మా, కొన్నాళ్ళు ట్రీట్ చేద్దాం. అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. కానీ నా ట్రీట్మెంట్ తో పాటు నీ ప్రయత్నంలో కూడా లోపం ఉండకూడదు. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు అతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఓకే, నేను బయలుదేరాను.
మీ చేతికి మట్టి అంటకుండా పని మొత్తం చేయించుకున్నారు. రియల్లీ యు ఆర్ గ్రేట్.
లేకపోతే మా నాన్న నేను తాగుబోతును తిరుగుబోతును అని ఆస్తిలో చిల్లిగా ఇవ్వకుండా మొత్తం మా తమ్ముడి పేరు మీద రాస్తాడా? అందుకే వాడిని భయపెట్టి భయపెట్టి చంపేశాను. ఇక ఆస్తి మొత్తం నాదే నాదే. నేను ప్లాన్ వేశానంటే దానికి తిరిగే ఉండదు. నాది అసలే మాస్టర్ బ్రెయిన్, మా తమ్ముడి వీక్నెస్ అంతా నాకు తెలుసు. వాడికి దెయ్యాల సినిమాలన్నా దెయ్యాలన్నా తెగ భయం. వెంకట్ ని తెలివిగా మేనేజర్ గా అపాయింట్ చేసి అక్కడి నుంచి కథ మొత్తం నేనే నడిపా. ఎలా ఉంది? ఈ దెబ్బతో వాడు పరలోకానికి పలాయనం చిత్తగించాడు. ఇక ఆస్తంతా మనదే. చూడండి, మాకు వాటే ఉంది, మర్చిపోవద్దు. అఫ్కోర్స్, మీరు చేసిన త్యాగం తక్కువేంటి? స్పెషల్ గా నువ్వు నీ భర్తను కాదని కిరణ్ నీ బుట్టలో వేసుకుని నిజంగా తన్ని ప్రేమిస్తున్నట్టుగా పిచ్చ పిచ్చగా నటించావు. ఆ దెబ్బకు మావాడు ఫ్లాట్. ఈ ఆస్తి నాకు రావడానికి మీ భార్య భర్తలు ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ. మీ వాట మీదే, దాంతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నట్టు లండన్ వెళ్తానన్నారుగా, ఎప్పుడు వెళ్తారు? రేపు ఈవినింగ్ మేము లండన్ వెళ్ళిపోతున్నాం. ఈలోగా మా వాట మాకొచ్చే ఏర్పాట్లు చేయండి. ఓ తప్పకుండా. మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు, మీకు ఆ మాత్రం మేము చేయలేమా? తప్పకుండా రేపు ఏర్పాటు చేస్తాను, తీసుకెళ్ళండి. ఓకే, ఎంజాయ్. ఎవడరా అది? ఎవడరా? ఎవడది? ఎవరు? ఎవరా? ఎవరండి? పలకరేట్రా. ఎవరు? ఎవరు? అది ఎవరు? ఏంట్రా మూగి బదులు అలా ఓడిపోయావు? మాగాడు ఎవరు?